వెల్కమ్ బ్యాక్ టు చిరునామా ఎలాంటి వారినైనా ఎటువంటి సందర్భంలోనైనా తనదైన శైలిలో కడుపు బా నవ్వించగల సామర్థ్యం ఆయన సొంతం ఆయనే చార్లీ చాప్లిన్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరుది అలాంటి చాప్లిన్ గారు మరణించిన తర్వాత జరిగిన ఒక అనూహ్య ఘటన గురించి తెలుసుకుందాం చార్లీ చాప్లిన్ గారు ఎప్పుడూ చెప్పేదో ఒకటే మీ జీవితంలో ఒక్కసారైనా నీ గురించి ఆలోచించుకో లేదంటే నీ జీవితంలో బెస్ట్ కామెడీని మిస్ అయిపోతావు అని చెబుతూ ఉంటారు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే చిన్న లాజిక్ మిస్ అయ్యారు చాప్లిన్ ఇరవయవ శతాబ్దంలో ఉన్న అతిపెద్ద మరియు అత్యంత గొప్ప నటులల్లో ఒకరు చార్లీ చాప్లిన్ గారి కామెడీ అతన్ని బిగ్గెస్ట్ సినిమా స్టార్గా మార్చేసింది అయితే అతని కెరీర్ ముగిసిన తర్వాత అతని జీవితం చాలా బాధాకరంగానే సాగింది పంతొమ్మిది వందల యాభై రెండులో చార్లీ చాప్లిన్ భార్య ఓనా మరియు ఎనిమిది మంది పిల్లలు కలిసి స్విట్జర్లాండ్లకి పంతొమ్మిది వందల యాభై రెండులో చార్లీ చాప్లిన్ భార్య ఓనా మరియు ఎనిమిది మంది పిల్లలు కలిసి స్విట్జర్లాండ్కి వెళ్లిపోయారు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఎనభై ఎనిమిదేళ్ల వయసులో చార్లీ చాప్లిన్ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు క్రిస్మస్ రోజున చనిపోయారు ఆయన శవాన్ని ఒక నూట యాభై కేజీల బరువున్న శవపేటికలో పెట్టి సాంప్రదాయబద్ధంగా సమాధి చేశారు అయితే అతని శవాన్ని సమాధి చేసిన మూడు నెలల తర్వాత చార్లీ చాప్లిన్ భార్యకి స్విట్జర్లాండ్ పోలీసుల నుంచి ఒక వింత ఫోన్ కాల్ వచ్చింది దాని సారాంశం తన భర్త యొక్క శవం కనిపించటం లేదని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చాప్లిన్ సమాధిని తవ్వి శవపేటిక సహా తీసుకెళ్లిపోయారు అక్కడ కనిపించిన గుర్తులను బాగా గమనిస్తే తెలిసిన విషయం ఏంటంటే ఆ బరువైన పెట్టని కేవలం కొద్ది దూరం పాటు మాత్రమే ఈడ్చుకుంటూ వెళ్లారు ఆ తర్వాత దేని మీదో షిఫ్ట్ చేసి ఉండొచ్చు లేదా అక్కడికి వచ్చిన వాళ్లే చేతుల మీద ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చని తేలింది కానీ వాళ్ళు ఎందుకు దొంగతనం చేశారు అన్న విషయం మాత్రం ఎవ్వరికీ అర్థం కాలేదు ఆ దొంగతనానికి సంబంధించి ఎన్నో ఆరోపణలు పుట్టాయి ఆ ఆరోపణల్లో మొదటిది మరియు అత్యంత ముఖ్యమైనది ఆ శవాన్ని దొంగతనం చేయించింది నాజీలు అని చాలామంది నమ్మటం మొదలుపెట్టారు దానికి ఏంటంటే గ్రేట్ డిక్టేటర్ అనే సినిమాలో చార్లీ చాప్లిన్ గారు హిట్లర్ లాగా నటిస్తూ హిట్లర్ యొక్క క్యారెక్టర్ని కొంచెం ఎగతాళి చేసినట్టు చేశారు అయితే నాజీలు ఆ సినిమాని ఒప్పుకోలేదు మరికొందరు చెప్పేదేంటంటే చాప్లిన్ గారి యొక్క అభిమానులు అతని శవాన్ని అతని జన్మస్థలమైన ఇంగ్లాండ్కు తీసుకురావటం కోసం అతని శవాన్ని అక్కడి నుంచి దొంగతనం చేశారని చెప్తూ ఉంటారు అది కూడా నిజమా కాదా అనేది తెలియలేదు కొన్ని రోజుల తర్వాత ఒక వ్యక్తి నుండి చార్లీ చాప్లిన్ భార్యకు మరో ఫోన్ కాల్ వచ్చింది అదేంటంటే ఆ వ్యక్తి చాప్లిన్ భార్యకు ఫోన్ చేసి అతని దగ్గర చార్లీ చాప్లిన్ గారి మృతదేహం ఉందని చెప్పాడు మరికొన్ని రోజుల తర్వాత ఆమెకు చార్లీ చాప్లిన్ గారి శవపేటిక యొక్క ఫోటో వచ్చింది చార్లీ చాప్లిన్ గారి శవాన్ని దొంగతనం చేసిన వ్యక్తులు ఆయన శవాన్ని వెనక్కివ్వాలంటే ఆరు లక్షల స్విస్ ఫ్రాంకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు కానీ చార్లీ చాప్లిన్ గారి భార్య వాళ్ళ మాటలు విని ఆ డబ్బు ఇవ్వటానికి ఒప్పుకోలేదు చార్లీ చాప్లిన్ ఈ విషయంలో కూడా కామెడీ వెతుక్కుంటున్నారేమోనని తనలో తాను నవ్వుకుంది అయితే ఆమె డబ్బులు చెప్పటంతో శవాన్ని దొంగతనం చేసిన వ్యక్తులు ఏం చేయాలో అర్థం కాక ఆందోళన చెందారు మొదట వాళ్ళు ఆరు లక్షల ఫ్రాంకులు అడిగిన తర్వాత తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ లక్ష ఫ్రాంకుల వరకు వచ్చేశారు దానికి ఏంటంటే ఎంతో వచ్చినా మంచిదే కదా అనే ఉద్దేశంతో అలా చేశారు ఎందుకంటే మరీ ఎక్కువ డిమాండ్ చేసినా మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందని ఆ శవాన్ని మనం ఏం చేసుకుంటామనే ఉద్దేశంతో మెల్లగా లక్ష ఫ్రాంకులకు డీల్ చేసుకున్నారు చాప్లిన్ శవాన్ని వాళ్ళకు అప్పజెప్పడం కోసం ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు కానీ పోలీసులు దాన్ని ఒక ట్రాప్ లాగా వాడుకొని పట్టుకుందాం అనుకున్నారు కానీ పోలీసులు చేసిన తప్పేంటంటే పొరపాటున ఒక పోస్ట్ మ్యాన్ని అరెస్ట్ చేశారు దాంతో ఆ డీల్ అనేది అక్కడే ఆగిపోయింది ఆ తర్వాత వాళ్ళు మళ్లీ ఫోన్ చేసి చార్లీ చాప్లిన్ గారి శవాన్ని మే పదిహేడవ తారీఖున తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకి ఇస్తామని చెప్పుకొచ్చారు పోలీసులు చాప్లిన్ భార్య ఫోన్ ట్యాప్ చేశారు అంతేకాకుండా ఆమె ఇంటికి చుట్టుపక్కలున్న రెండు వందల ఫోన్ బూత్ల దగ్గరలో చాలా మంది పోలీసులను అక్కడ పెట్టారు అలా ఆ దొంగలను ఒక చోట పట్టుకున్నారు దొంగతనం చేసింది ఇద్దరు ఆటో మెకానిక్లు వీళ్ల పేర్లు రోమన్ వార్దస్ మరియు గనీవ్ వీళ్ళిద్దరూ చార్లీ చాప్లిన్ గారి శవాన్ని దొంగతనం చేసి డబ్బులు సంపాదిద్దాం అనుకున్నారు దానికి కారణం వాళ్ళ ఆర్థిక స్థితి అనేది అస్సలు బాగోలేదు అందుకని ఇంతకుముందు ఇటలీలో ఇలాంటి సంఘటన జరగటంతో ఆ సంఘటనని ఆదర్శంగా తీసుకుని వాళ్ళు కూడా చార్లీ చాప్లిన్ గారి శవాన్ని దొంగతనం చేశారు కానీ వాళ్ళు చివరి వరకు మేనేజ్ చేయలేకపోయారు తర్వాత వాళ్ళిద్దరూ చార్లీ చాప్లిన్ గారి భార్యకి ఒక అపాలజీ లెటర్ రాశారు కానీ సమాధానం రాలేదు ఎన్నో ఉత్తరాలు రాసిన తర్వాత ఆమె వాటన్నిటికీ కలిపి కేవలం నాలుగే నాలుగు పదాలలో సమాధానమిచ్చారు అదేంటంటే చూడండి అన్నీ క్షమింపబడతాయి లుక్ ఆల్ ఈస్ ఫర్గివెన్ అని ఆ తర్వాత చార్లీ చాప్లిన్ గారి యొక్క శవాన్ని అదే ప్రాంతంలో అక్కడే మళ్లీ సమాధి చేశారు కానీ ఈసారి ఎవ్వరూ కూడా చాప్లిన్ మృతదేహాన్ని తవ్వి బయటకు తీయకూడదని ఎన్నో టన్నుల కాంక్రీట్తో దాన్ని పూడ్చిపెట్టారు చార్లీ చాప్లిన్ గారు చనిపోయిన రోజు ప్రపంచం మొత్తం మౌనం పాటించింది అలాగే చార్లీ చాప్లిన్ గారిని మళ్లీ సమాధి చేసిన రోజు కూడా అందరూ మళ్లీ మౌనం పాటించారు అదే చార్లీ చాప్లిన్ గారి గొప్పతనం సో చూశారు కదా వ్యూర్స్ ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి